హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. టుడే అప్డేట్ ఇన్ఫర్మేషన్లో జెఎన్టీ హెచ్ బీటెక్ బీ ఫార్మసీ క్యాండిడేట్స్ ఎవరైతే 1-1 సప్లీ అండ్ రెగ్యులర్ క్యాండిడేట్స్ ఎగ్జామ్ రాశారో వాళ్ళ రిజల్ట్ ఎప్పుడు వస్తుంది, ఈరోజు ఒక జెన్యున్ అప్డేట్తో మీకు ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేస్తున్నాను. ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. మీ గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషన్స్ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సో చాలామంది, సో 1-1 సెమిస్టర్ సంబంధించిన రిజల్ట్ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. సో మనకు రిజల్ట్ రావడానికి కూడా చాలా లేట్ అనేది వచ్చింది. సో ఆ లేట్ అనేది ఎందుకు అయిందంటే, సో పేపర్ కరెక్షన్ దగ్గర మనకు చాలా లేట్ వచ్చింది. సో ఇప్పుడు ఉన్న అప్డేట్ ఏంటంటే, సో జెఎన్టీహెచ్ వాళ్ళకి సో ఒక ఫ్యాకల్టీ నెంబర్స్ కాల్ చేయడం అయితే జరిగింది. అయితే మనకు రిజల్ట్ ఎప్పుడు వస్తుందని చెప్పేసి సో అడిగారు. అయితే ఒక్క సబ్జెక్ట్ కరెక్షన్స్ అనేది కాలేదు, అంటే మిగిలిన సబ్జెక్ట్ కరెక్షన్స్ అనేది టోటల్గా అయిపోయినాయంట. సో ఒక్క సబ్జెక్ట్ కరెక్షన్స్ అనేది కాలేదు. ఆ సబ్జెక్ట్ కరెక్షన్ చేయడానికి 2 or 3 days అనేది పడుతుంది. సో ఆ సబ్జెక్ట్ కరెక్షన్స్ అయిపోగానే మేము రిజల్ట్ అనేది అనౌన్స్మెంట్ చేస్తామని చెప్పేసి మనకు జెఎన్టీహెచ్ నుంచి ఒక అప్డేట్ అనేది రావడం జరిగింది. కాబట్టి మేబీ ఎగ్జామ్ రిజల్ట్ అనేది మనకు 25th బిలోనే మనకు రిజల్ట్ అనేది వస్తుంది. సో ఈచ్ వన్ క్యాండిడేట్ ఎవరైతే బీటెక్ బీ ఫార్మసీ 1-1 అండ్ రెగ్యులర్ అండ్ సప్లిమెంటరీ క్యాండిడేట్స్ ఎవరైతే ఎగ్జామ్ రాశారో, సో వాళ్ళు టెన్షన్ పడకండి. సో 100% ఈచ్ వన్ క్యాండిడేట్ ఎవరైతే సబ్జెక్ట్ రిలేటెడ్గా, అదేవిధంగా సో ఎవరైతే క్వశ్చన్స్ మంచిగా రాశారో ఈచ్ వన్ క్యాండిడేట్కి పాస్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈచ్ వన్ పాయింట్ అనేది కరెక్ట్గా అబ్జర్వ్ చేసి సో కరెక్షన్స్ అనేది చేశారు. కాబట్టి ఈచ్ వన్ క్యాండిడేట్ ఎవరైతే కరెక్ట్గా ఎగ్జామ్ రాశారో సో 100% అనేది పాస్ అవుతారు. కాబట్టి ఈచ్ వన్ క్యాండిడేట్ ఎవరైతే సో ఎగ్జామ్ రాశారు వాళ్ళు టెన్షన్ పడకండి. సో 100% అనేది పాస్ అవుతారు. సో కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్స్ కూడా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ఇది మనకు సంబంధించిన ట్రూ అప్డేట్ ఇన్ఫర్మేషన్స్. రిజల్ట్ అప్డేట్ రాగానే నేను సో వీడియో అనేది చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.